నాగార్జున సాగర్ కెనాల్ వాటర్ రాక వినుకొండ ప్రాంతం 4 సంవత్సరాల నుంచి ఎడారిగా మారిన పరిస్థితి చూశాం. భగవంతుడు కరుణించక, వర్షాలు పడక, సాగర్ నీరు నిండక ఇబ్బందులు పడ్డ మాట వాస్తవం. కానీ ఈ సంవత్సరం భగవంతుడు అన్ని విధాలా సహకరించాడు. నాగార్జున సాగర్ నిండు కుండలా ఉన్న పరిస్థితి. మరి రెండో వైపు చూస్తే పూర్తి స్థాయిలో ఈ సీగడిగలపాలెం మేజరు 14 బ్లాక్, ఈ బ్లాక్ చూస్తే ఇక్కడ పంటలన్నీ కూడా పొగాకు పంట పండించుకుందామని ఆ పంట వేసి కొట్టేసి మళ్ళీ దున్నేశారు, ఎండిపోయి. మరి ఇది ఒకవైపు నుంచి ఇలా. రెండో వైపు నూజెండ్ల మండలం తలార్లపల్లి ఆ రెడ్డిపాలెం గ్రామాలు అవన్నీ కూడా ములకలూరు వరకు ఆ బ్లాక్ పడిపోయి అది కూడా అదే పరిస్థితి. ఎటు చూసినా కూడా అధికారుల లోపం, అన్ని విధాల ఇక్కడ రైతులందరూ కూడా నష్టపోతున్న పరిస్థితి. ఎటువైపు చూసినా, ఏ వైపు చూసినా పంటలు ఎండిపోతున్న పరిస్థితి. రైతులందరూ కూడా కష్టపడి సేద్యం చేసుకొని అన్ని విధాల దాన్ని పరిగణలోకి తీసుకుందాం, పంట పండించుకుందామంటే ఆ పంట పండేదానికి అవకాశం లేదు. ఇక్కడ శాసనసభ్యులు ఉన్నారు, అన్ని విధాల ఈ ప్రాంతం పూర్తి స్థాయిలో ఇబ్బందికి గురైంది. దాన్ని గమనించాల్సిన వారు మా బూత్ కమిటీ సభ్యుల, లేకపోతే మేము ఎలక్షన్కి ఎలా చేయాలి, ఎలా ఓట్లు చేర్పించుకోవాలి, ఎలా దొంగ ఓట్లు చేర్పించుకోవాలని ఒక ప్రయత్నంలో భాగమే కానీ ఇక్కడ రైతులు ఇక్కడ అన్ని విధాల కష్టాలకు నష్టాలకు గురవుతున్న పరిస్థితి కనీసం కూడా మీరు చెప్తూ ఉంటారు. నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చానని. మీరా రైతు కుటుంబం నుంచి వచ్చింది? మీక రైతుల సమస్యలు తెలిసేది? మీరా రైతులు ఎక్కడన్నా రైతు అనే మాట ఉచ్చరణాలు ఉందా నీకు? మీరు చేస్తున్నటువంటి పుట్టువలకే పరిమితం అయ్యారు, కానీ కనీసం ఆచరణలో ఎక్కడా పెట్టలేకపోయారు. ఒకవైపు నుంచి నూజెండ్ల మండలానికి ఈరోజు తాగునీరు కూడా సమస్యగానే తయారైంది. సాగర్ కెనాల్ వాటర్ నిండుకుండలా ఉంది, రెండు పంటలు అందిస్తున్నాం, జలహారతి అని చెప్తున్నావు ఒకవైపు నుంచి. ఎక్కడున్నావయ్యా నీ జలహారతి? ఎక్కడో నీళ్ళు ఒక కుంటుంటే ఆ కుంటకాడ జలహారతని ఇచ్చి రాజకీయం చేస్తున్నావు, కానీ ఇక్కడ రైతులను పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇప్పటికైనా ఈ కాలువ, ఈ 14 బ్లాక్ కానివ్వండి, ఆ పైనపాడు పిహెచ్ కానివ్వండి, ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. మరి కనీసం మాగాని పంటకి అందించే పరిస్థితిలో మీరు లేరు, కనీసం మెట్ట పైర్ల కన్నా అందించే పరిస్థితిలో మీరు ఉన్నారా అని అడుగుతున్నాను. మీరు మొత్తం ఒంగోలు అక్కడికి పోవాలి నీళ్ళని చెప్తారు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ సంగతి ఏంటని అడుగుతూ ఉన్నాం. ఇక్కడ తాగటానికి నీళ్ళు ఉన్నాయా అని అడుగుతూ ఉన్నాం. ఇక్కడ శాసనసభ్యులు గారు ఉన్నారా అని అడుగుతున్నాం. వచ్చి పుట్టోలు తీపించుకొని వెళ్తారా మీరు? ఏది మరి నిన్న వచ్చావు ఇక్కడ నీళ్ళయి, మీరు వచ్చిపోయిన దానికి ఉపయోగం ఏంటి? ఎక్కడా లేదు ఉపయోగం. లేకపోగా పూర్తి స్థాయిలో ఈరోజు రైతులు అన్ని విధాల మీరు బ్రహ్మాండంగా నీరు ఇస్తున్నామని చెప్పి మీరు చెప్పిన మాటలకి ఆశపడి పెట్టుబడులు పెట్టుకున్నారు. ఆ పెట్టుబడులు పెట్టుకున్న రైతన్న కన్నీళ్ళే కనిపిస్తున్నాయి, కానీ ఇక్కడ నీరు అందించే పరిస్థితిలో కాలువలు లేవు. రైతులు కన్నీరే కాలువలా పారుతున్న పరిస్థితి గమనిస్తే బాధ. మీరు మాటకు చెప్తే రైతులను ఆదుకుంటాం, రైతులకి లాస్ట్ ఉన్న రైతుకు కూడా నీళ్ళు అందిస్తారని ఎమ్మెల్యే గారు స్టేట్మెంట్లు. ఏమండి ఎమ్మెల్యే గారు, మీరు స్టేట్మెంట్లకే పరిమితమా? ఫోటోలకే పరిమితమా? పేపర్లో చూస్తే బ్రహ్మాండమైన కలర్ ఫోటోలు, బ్రహ్మాండంగా కలర్ ఫోటోల్లో మీరు పోజులు ఇచ్చి ఫోటోలు తీపించుకోవటానికి ఎందుకండి? ఇలాంటి రైతుల మీద కూడా ఇలా ఫోటోలతోటి రాజకీయం చేస్తావా? పంట పండించుకుంటేనే రెక్కాడితే కానీ డొక్కాడిన రైతన్నని నువ్వు కనీసం ఒక్కసారైనా గమనిస్తున్నావా అని అడుగుతూ ఉన్నాం. మేము ఇదే పరిస్థితి చూస్తే ఎన్ఎస్పి ఎవరైతే ఉన్నారో ఆ కెనాలు బ్రహ్మాండంగా రివిట్మెంట్ చేపిస్తున్నా అని చెప్పి కాలువలు ఆపామని చెప్పారు. ఎక్కడ రివిట్మెంట్ చేపిస్తున్నావు, ఎక్కడ కాలువలు ఆపావు?
రివిట్మెంట్ పేరుతో బిల్లులు మార్చుకుంటున్నారు. కానీ ఆ బిల్లులు మార్చుకునేదానికే ఈ కాలువలో నీరు రాకుండా ఆపుతున్నారు. కనీసం సిగ్గుపోద్ది. ఎక్కడో ఒంగోలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాగాని పండించుకుంటే ఆ మేజర్ కాలువల పైన, ఇక్కడున్న వాళ్ళకి తాగటానికే నీళ్ళు లేవు. పైభాగంలో ఉన్న మనం 150 కిలోమీటర్ల దూరం వెళ్ళి అక్కడ పంట పండించుకుంటున్నారు. 150 కిలోమీటర్లు వెళ్ళటానికి కూడా ఇదే ప్రాంతం నుంచి ముందుకెళ్ళి కాలువ వెళ్తుంటే దానికి తాగటానికి నీరు లేదు. కనీసం చిగ్గుపడాలి, తల దించుకునే పరిస్థితిని ఎమ్మెల్యే గారు గమనించాలి. ఎమ్మెల్యే గారు చెప్తారు, ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో లాస్ట్ భూమి ఎక్కడుంది, ఎక్కడ ఇచ్చావు, ఎక్కడ ఏ విధంగా ఉంది ఒక్కసారి నువ్వు గమనించాలి. కానీ దీన్ని ఈ విధంగా చేయటం మంచి పద్ధతి కాదని ఈ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాం. డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో జీతాలు తీసుకొని కుర్చీల్లో కూర్చుంటే పనులు కావు. ఎక్కడ ఎవరైతే లష్కర్లు ఉన్నారో వాళ్ళు వచ్చి మేజర్ల మీద తిరిగి ఈ మేజర్కి నీళ్లు ఎక్కడ లాస్ట్ వరకు కూడా అందించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తుల మీద ఉంది. జీతాలు తీసుకున్న దానికే పరిమితం అయితే సరిపోదు. ఎలాగయ్యా ఇలా జీతాలు తీసుకొని అక్కడ గాలం ఎత్తారు, మేము రైతుల మీద కేసులు పెడతామని చెప్తున్నారు. రైతుల మీద కేసులు ఏమని పెడతారు, ఎందుకు పెడతారు? రైతుకి నీళ్లు పంట ఎండిపోతుంటే ఆ రైతు ఎంత దూరమైనా ఏ విధంగా జీవనం కొనసాగించాలి? ఎలా ఆ బ్యాంకు ఒకవైపు నుంచి బ్యాంక్ అప్పులు లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ తీసుకున్న అప్పులే తీరలేదు, తీర్చారని చెప్తారు. ఒక పక్క మేము రుణమాఫీ చేసాను, నీ రుణమాఫీ ఎక్కడైంది? ఇక్కడ రైతులకు రుణమాఫీ బదులు ఇవాళ రైతుకి బ్యాంకులో రుణం కావాలంటే ఇచ్చే పరిస్థితి లేదు. ఏ విధంగా చూసినా మీరు మీ మాయ ప్రభుత్వం మాయ మాటలతో అబద్ధపు మాటలతో వందల కొంది అబద్ధాలు, వేల కొంది వాగ్దానాలు, లక్షల కొంది మాటలు మాట్లాడటమే కానీ ఇక్కడ అమలు జరిగింది మటుకి ఒక్క అంకెతో కూడా సమానం లేని పరిస్థితి. ఎక్కడ ఉందే న్యాయం అని అడుగుతున్నాను. రైతులు అడుగుతున్నారు ఈరోజు ఏ విధంగా బ్రతకాలి. 4 సంవత్సరాల నుంచి కూడా పంటలు పండించలేకపోతున్నాం. ఈరోజు ఉండి కూడా 2 పంటలకు నీరిస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం అబద్ధాలకి పరిమితం కావటం ఎంతవరకు సమంజసమని రైతన్న అడిగే ప్రశ్నకి సమాధానం ఇక్కడ శాసనసభ్యులకు ఉందా అని అడుగుతూ ఉన్నాం. ఎక్కడా లేదు. ఈ ఒక్క నియోజకవర్గంలోనే ఈ ఒక్క శాసనసభ్యుడే ఈ ప్రాంతాన్ని అన్ని విధాల ఎడారిగా తయారు చేస్తూ కళ్ళు మూసుకొని మీరు నిద్రపోతున్నారో ఏమో తెలియదు కానీ ఇక్కడ చేస్తున్న మటుకి నిద్రపోతూ ప్రభుత్వంలాగుంది. ముద్దు నిద్రపోతున్న ప్రభుత్వంలా కనిపిస్తుంది. ఇక్కడ ఎవరు ఆఫీసర్స్ అందరు హ్యాపీగా ఉన్నారు, రైతుల మట్టికి హ్యాపీగా లేరు. రైతులకి ఆదుకోవాల్సిన అవసరం ఎక్కడ ఉండ ప్రభుత్వ ఉద్యోగాలకి తీసుకుంటా జీతాలు తీసుకుంటున్న ప్రభుత్వ ఆఫీసర్లకు ఉండాలి, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు వాళ్ళకు ఉండాలి. ఎక్కడా కనిపించదు. ఇది మేము పూర్తి స్థాయిలో రైతుల తరపు నుంచి ఇలాగే కంటిన్యూషన్ అయితే రైతు ఉద్యమం జరిగిద్దని ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పూర్తి స్థాయిలో అవసరమైతే కలెక్టర్ ఆఫీసు ముట్టడి కూడా జరిగిద్దని ఈ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాం. ఎక్కడ కూడా రైతు బాగుంటేనే ఆ ప్రభుత్వాలు బాగుంటాయి. రైతు ఎప్పుడైతే కన్నీళ్లు పెడతాడో అప్పుడు ఈ ప్రభుత్వాలన్నీ కూడా రైతు కన్నీటికి కొట్టుకుపోతాయని కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం. రైతు అంటే మీకు అంత చిన్న సూపు అని అడుగుతూ ఉన్నాం. అయినా కూడా ఏ నియోజకవర్గంలో లేదు ఈ నీటి సమస్య, ఓన్లీ ఈ వినుకొండ నియోజకవర్గంలోనే, ఎక్కడా లేదండి. ఈ వినుకొండ నియోజకవర్గ చుట్టూ పక్కల బ్రహ్మాండంగా పెద్ద కాలువలు మేజర్లు అయితే పారుతున్నాయి, ఇక్కడ చూస్తేనేమో నీళ్లు లేదు. ఇది ఒక ప్రశ్నార్థకంగానే తయారైంది. ఇక్కడ ఆఫీసర్స్ వైఫల్యం ఉంది, ఇక్కడ శాసనసభ్యులు వైఫల్యం ఉంది, ఇక్కడ రైతులు అన్ని విధాల కష్టాలకి వారే బాధ్యత వహించాలని మరొకసారి తెలియపరుచుకుంటారు. కేసులు